వెల్కమ్ టు పీడీటీవీ యువర్ ఫేవరెట్ జాబ్ అప్డేట్స్ ఛానల్. మనం టెక్నికల్ వీడియోస్ చూస్తున్నాము. ఇప్పటి వరకు డిఫరెంట్ టెక్నిక్స్, డిఫరెంట్ ట్రిక్స్ మనం చూసాము. వేరియస్ వాట్సాప్ రిలేటెడ్ కానీ, లాక్స్ రిలేటెడ్ కానీ, అలాగే మనము హ్యాకింగ్ రిలేటెడ్ కానీ, వైఫై ఎలాగో, వేరే వాళ్ళ పాస్వర్డ్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అని, ఇలా వేరియస్ టాపిక్స్ అనేవి మనం ఇప్పటి వరకు చూసాము. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, మీ మొబైల్ లాక్ని ఆటోమేటిక్గా ఎలా మార్చుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మనం నవేడేస్ మొబైల్కి పాస్వర్డ్ పెట్టడం అనేది కామన్ అయిపోయింది. అది ప్యాటర్న్ లాక్ అవ్వచ్చు, పిన్ లాక్ అవ్వచ్చు, ఫింగర్ ప్రింట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మొబైల్కి కానీ, మొబైల్లో ఉండే ఇంపార్టెంట్ యాప్స్కి కానీ, లైక్ బ్యాంకింగ్ యాప్స్, మెసేజెస్, గ్యాలరీ, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇట్లా మనకి ఏదైతే ప్రైవసీ అనుకుంటున్నామో అలాంటి యాప్స్ అన్నిటికీ కూడా లాక్ పెట్టడం అనేది చాలా కామన్ అయిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ లాక్ అనేది ఆటోమేటిక్గా ఎలా అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ మీన్స్ ఏంటంటే, ఇక్కడ మనకి వాట్సాప్ అప్డేట్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు, యాప్ అప్డేట్ అవుతుంది. ఇది అలాంటి అప్డేట్ కాదు. నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చాడు, మీరు పిన్ లాక్ పెట్టుకున్నారు. సో సమ్ నెక్స్ట్ పిన్ 4444 అనేది ఒక పిన్ నెంబర్ చెప్పారు, ఓపెన్ చేశారు, ఫైన్, బాగానే ఉంది, అయిపోయింది. తర్వాత మళ్ళీ లాక్ అయిపోయింది, మళ్ళీ ఓపెన్ చేయాలనుకోండి, పిన్ గుర్తుంది కదా, మీ ఫ్రెండ్ డైరెక్ట్గా ఓపెన్ చేసేస్తాడు, మళ్ళీ మిమ్మల్ని అడగడు. సో ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే, ఎవ్రీ టైం మిమ్మల్ని పిన్ ఏంటి అని అడగాల్సిందే. మీరు దానికి మొబైల్ తీసుకుని పిన్ మార్చుకోవాల్సిన అవసరమే లేదు, ఆటోమేటిక్గా పిన్ అనేది చేంజ్ అవుతుంది. అది మీకు ఎలా తెలుస్తుంది? మరి చేంజ్ అయిపోయిన పిన్ మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఎలా మీ ఫ్రెండ్కి చెప్పగలుగుతారు? ఒకసారి ఒక పిన్ చెప్పారు, ఒక 5 మినిట్స్ తర్వాత లాక్ మారిపోయింది, సో మళ్ళీ మొబైల్ లాక్ అయింది, మళ్ళీ కొత్త పిన్ చెప్పాల్సి వస్తుంది. అది మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఇట్స్ అ సింపుల్ టెక్నిక్, అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అది ఎలాగూ అనేది, దానికి ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అలా ఆటోమేటిక్గా మీ పిన్ అనేది ఎలా మారుతుంది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన మొబైల్ లాక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయే విధంగా ఎలా చేయాలి అనేది చూద్దాము. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, ప్లేస్టోర్లోకి వచ్చి అల్ట్రా లాక్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి. మనకి యాప్ ఇన్స్టాల్ అయిపోయింది, ఓపెన్ చేస్తున్నాను. మనం దీనికి ఒక పిన్ సెట్ చేసుకోవాలి. ప్రజెంట్ నేను 4 1 సెట్ చేశాను, కన్ఫర్మ్ చేస్తాను, అయిపోయింది, వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏ యాప్ని లాక్ చేయాలి అనేది చూద్దాము. సో నేను సింపుల్గా ఇప్పుడు క్యాలిక్యులేటర్నే లాక్ చేస్తున్నాను అనుకోండి. యాక్సెస్ పర్మిషన్స్ అడుగుతుంది, అల్ట్రా లాక్ ఎక్కడుందో చూసుకునే దానికి యాక్సెస్ పర్మిషన్స్ ఇవ్వండి. సింపుల్, లాక్ చేసేసింది. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకుని చూద్దాం. వాట్సాప్ని లాక్ చేస్తున్నాను, అయిపోయింది. సో అల్ట్రా లాక్ అనేది ఇప్పుడు నా వాట్సాప్ని లాక్ చేసింది. ఈ వాట్సాప్ నేను ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ అవుతుంది కదా. సో ఇప్పుడు సింపుల్గా 111 4 1s ఇచ్చాము, లాక్ ఓపెన్ అయిపోయింది. సో ఇలే మీ ఫ్రెండ్కి చెప్పారనుకోండి, ఇట్స్ వెరీ ఈజీ. సో నేను దానికి ఏం చేస్తున్నానంటే, ఇదిగోండి ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది లాక్ టైప్ పిన్ ఉంది కదా, ఇక్కడ పిన్కి బదులుగా మీరు
అవర్స్ అండ్ మినిట్స్ అని ఉంది చూడండి, ఈ ఆప్షన్ ఎంచుకోండి. ఇట్స్ అ సింపుల్ థింగ్. ఇక్కడ మీకు యాప్ లాక్ దగ్గర ఉండే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ప్రొఫైల్ ఇమేజెస్ పెట్టుకోవచ్చు, టైం బేస్డ్ లాక్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. సో ఈ టైంకి ఆటోమేటిక్గా అన్నీ లాక్ అయిపోతాయి, ఈ టైంకి ఆటోమేటిక్గా అన్నీ అన్లాక్ అయిపోతాయి, ఇట్లా కూడా మీరు సెట్ చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. మీ ఫింగర్ ప్రింట్, వైబ్రేషన్స్, ఎనీథింగ్, అన్నీ ఇక్కడే ఉంటాయి మీకు సెట్టింగ్స్లో. ఎవ్రీథింగ్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లాక్ అనేది అవర్స్ అండ్ మినిట్స్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేయాలంటే చూడండి, వాట్సాప్ ఓపెన్ చేసిన లాక్ అడుగుతుంది. ఇందాక మన పిన్ ఎంత 4 times ప్రెస్ చేశాను, రావట్లేదు. అదే ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ టైం 14:38 అని చూపిస్తుంది. 1438 ప్రెస్ చేశాను, లాక్ ఓపెన్ అయింది. ఇట్స్ ద సేమ్ థింగ్. ఇప్పుడు యాప్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు టైం చేంజ్ అయింది, 14:39 ఉంది. సో మళ్ళీ ఇప్పుడు లాక్ అడుగుతుంది. 1438 కొట్టాను, ఇప్పుడు రావట్లేదు చూడండి. 1439 కొడితే ఓపెన్ అవుతుంది. సో ఎవ్రీ మినిట్ మీ లాక్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటుంది. సో మీరు మీ ఫ్రెండ్కి లాక్ గురించి చెప్పేశాము, ఇంకా మళ్ళీ మనం లాక్ మార్చుకోవాలి అనే టెన్షన్ అవసరం లేదు, ఎందుకంటే అది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది కాబట్టి మీరు దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఇలా మనం లాక్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.